నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం. భారతదేశంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శివక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందుగల అన్నదాన మండపం వద్ద తేజో భారత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నేడు బీజేపీ పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి ఆనంద్ కుమార్ కోలా పౌష్టిక పానీయ ప్యాకెట్లను భక్తులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవస్థానముకు భక్తుల తాకిడి పెరిగిన నేపథ్యంలో కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని భక్తుల కొరకు ఆలయ ఏఈఓ హేమమాలినికి సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే 5000 ప్యాకెట్లు ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా చిత్తూరు పార్లమెంటు స్థాయిలో 10000 ప్యాకెట్లను శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయిలో సుమారు 50 నుండి 60000 ప్యాకెట్లను పంచిపెట్టడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసారం రమేష్, గరికపాటి రమేష్, వెంకటేశ్వర్లు, కిట్టు, వాసు, ఢిల్లీ వెంకటేష్ ఆచారి, అయ్యప్ప, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. ఈరోజు తేజో భారత్ ఫౌండేషన్ కింద దగ్గర దగ్గర 5000 మంది భక్తులకి ఈ యొక్క ఎనర్జీ డ్రింక్స్ హర్షిస్ కంపెనీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కోవిడ్ కారణంగా ఇప్పుడు భక్తులు కూడా తాకిడి ఎక్కువైంది. మరి అదేవిధంగా అన్నదానానికి సంబంధించినటువంటి అన్నదాన సత్రంలో ఈరోజు ఈ యొక్క డ్రింక్స్ వచ్చేటటువంటి భక్తులు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా కానీ సేవాభావంతో మనం ఈ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. ఇంతకుముందు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గము, అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్, శ్రీకాళహస్తి నియోజకవర్గం దగ్గర దగ్గర 50000 పైచిలకు ఈ యొక్క ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. మరి మొత్తం 100000 ప్యాకెట్లు ఇచ్చే విధంగా శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈరోజు ఒక్కరోజే కాళహస్తి దేవస్థానానికి 5000, ఇంతకుముందు చిత్తూరు పార్లమెంట్కి 20000, కాళహస్తి నియోజకవర్గం దగ్గర దగ్గర 50000 60000 పైచిలకు ప్యాకెట్స్ మరి కరోనా కారణంగా ఇబ్బంది పడుతుంటే అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా కానీ సేవా కార్యక్రమంతో మరి ఈరోజు తేజో భారత్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని స్వీకరిస్తుంది.